ఈ గవర్నమెంట్ సర్వసాధారణ విధానం ప్రాధాన్యత లేదని నేను చూసి చూసి విసుకొచ్చేసి దానికి పెద్దగా ప్రాధాన్యత నోటీసా అనేటువంటి మాట ఇంకా ఇయ్యలేదని ఇంతకాలం నేను అనుకుంటాను. అంటే జైలు పంపిస్తాడు సార్, చంద్రబాబు జైలుకి వెళ్తాడు అని అంటున్నారు సార్. నిజం జైలుకి వెళ్తాడా సర్కారు వెళ్తాడా నాకు తెలియదు, కానీ ఆ ప్రయత్నాలు ఇంకా జరపలేదే. ఏమి ఏమి ఎందుకు జరపలే అని నా ప్రశ్న. నీకు అర్థం కాలేదే ప్రశ్న. జైలు పంపించేటువంటి కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు ఇంకా ఎందుకు చేయలేదు? వై టూ ఇయర్స్ ఎందుకు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు? కారణం ఏమిటి? నాకే తెలుసు, నేను నిమ్మలాడుతున్నా కాలం. ఎప్పుడో ఆయన ఒక మూడు నెలలకే ఈ కష్టాలన్నీ బిగిన కావాల్సి ఉన్నది. నా ప్రకారము జగన్ ముఖ్యమంత్రి అయినా రెండు మూడు మాసాలకే ఇవన్నీ ఉండి నచ్చింది. ఏం బాగా తలవులాస్తుంది ఏమంటాడు? లీగల్ ఉంది, అభివృద్ధి ఇది నోటీస్ సమాధానం ఇస్తాడు వాళ్ళు. ఏదో నేను ఖచ్చితంగా ఆ కేసు పాస్ ఏవో రిజిస్టర్ ఇప్పుడు అప్పుడు 500 ఎకరాలు అసైన్ ల్యాండ్ అని అంటున్నారు కదా, మీకు ఐడియా ఉంటుంది సార్? అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. నాకు నిజంగా చెప్తున్నా, నాకు 1 ఎకరా తెలియదు, కాల నాకు ఏది తెలియదు, నాకేమీ తెలియదు తమ్ముడు. నేను ఆశ్చర్యపోతున్నా ఇంకా ఎందుకు జరగలేదు ఈ కార్యక్రమం. ఎప్పుడో 2.5 సంవత్సరాల క్రితం జరగల, అది ఎందుకు జరగల? ఇద్దరి మధ్య ఏంటిది? ఎందుకు ఆయన ఆయన సైలెంట్ గా ఉన్నాడు? జగన్ మాకు అర్థం కావాలి. మున్సిపల్ ఎలక్షన్లకు దీనికి ఏం సంబంధం లేదు. మాతో పాటే ఆయనకు ఈపులు పగిలిండాల్సి చంద్రబాబు నాయుడు ఎందుకు పగల్లా 2.5 సంవత్సరాలు? దీనికి సమాధానం చూస్తే నాకు సార్ ఇప్పుడు జగన్ బాబు చంద్రబాబు నాయుడు సార్ ఇప్పుడు థర్డ్ పార్టీ ఎట్లా వైసీపీ వస్తారంట చైర్మన్ ఉందా సార్ ఆ ఛాన్స్? 100 రూపాయలు తెలుగు అంటే ఎక్స్ ఆఫీషియో వాళ్ళకు వైసీపీ లేదు, ఆప్షన్ లేదు. శర్మిల పార్టీ సార్ నా అభిప్రాయంలో ఆ అమ్మాయి 100% అన్ని ఆమెలో పూర్తిగా ప్లాన్స్ గిన్స్ వాళ్ళు తయారు చేసుకుంటుంది. వార్మప్ అవుతుంది ఇక్కడ, అంటే ఇక్కడ వార్మప్ అంటే ఇక్కడ ఉండదు సార్, అక్కడ ఉంటుంది అది పార్టీ ఏమన్నా. ఇప్పుడు వార్మప్ చేసుకుంటుంది ఆ అమ్మాయి రంగంలో దిగి గ్రౌండ్ ఎక్కడ ఉండదు. ఇప్పటికైతే హైదరాబాద్ గ్రౌండ్, కానీ గ్రౌండ్ బాగుంటుందేమో అమ్మాయి. విజయవాడ గ్రౌండ్ బాగుంటుంది, విజయవాడ గ్రౌండ్ బాగుంటుంది సార్, బాగుంటుంది. నేను అంటే అక్కడ మరి వాళ్ళ అన్నయ్యనే ఉన్నాడు కదా, మరి స్పోర్ట్స్ లో అన్న లేదు తమ్ముడు లేదు, ఆడలతో తమ్ముడుతో బ్రతకలేదా? స్పోర్ట్స్ అంటే ఇదంతా ఇద్దరికి అన్న చెల్లెలకు తెలిసి నడుస్తుంది అనుకుంటారా? తెలుగు నడుస్తున్నాను. ఏంటి తెలిసి ఈ వామప్ ఏమే వాళ్ళేమో నీకంటే చాలా తెలివైంది, అది తెలుసుకో మొట్టమొదట. సార్ ఈ గడ్డం తెల్లగడ్డం ఏదో అన్నారు సార్, ఏంటి అర్థం కావట్లేదు. తెల్లగడ్డం తెల్లగడ్డం అన్నారు కదా, తెల్లగడ్డమా? దేశంలో ఒకటే ఒక తెల్లగడ్డ. షర్మిల వెనకాల కూడా తెల్లగడ్డ ఉంటాయంట, షర్మిల వెనకాల ఉందని దాని ప్రభావం ఉండబోతుందేమో. ఈ రోజు నేను అల్లా రాజకీయాల్లో ఎన్నో మార్పులు.